ఇది బగారా రైస్ అండి. ఎలా తయారు చేసుకోలో అందరికి తెలుసు. ఈ విధంగా తయారు చేయండి. నేను చేసినట్టుగా చాలా టేస్టీగా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి ఛానల్. ఈరోజు మీకు ఎంతో ఇష్టమైన బగారా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. బగారా రైస్ అంటే అందరికి ఇష్టము. మనకి ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఇలాగ బగారా రైస్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అందరికీ తెలిసిందే. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ బగారా రైస్లో మనము మటన్తో సర్వ్ చేసుకోవచ్చు, చికెన్తో సర్వ్ చేసుకోవచ్చు, మసాలా వంకాయతో సర్వ్ చేసుకోవచ్చు, ఏమి లేకపోతే పెరుగు చట్నీతో కూడా తినేయవచ్చు అండి. ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకోవాలి, సన్నగా పొడవుగా. కొద్దిగా పుదీనాకు, కొద్దిగా కొత్తిమీర, ఒక 6-7 పచ్చిమిరపకాయలు ఇలాగా చీరి పెట్టుకోవాలి. ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి, 4 స్పూన్స్ ఈ స్పూన్స్తో. కొద్దిగా జీడిపప్పు, మసాలా దినుసులు అండి, పలావాకు, స్టార్ పువ్వు, ఇది మసాలా దినుసు అండి. దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా, ఈ నల్లవేమో మరాఠా మొగ్గండి. ఈ గ్లాస్తో 5 కప్పులు బాస్మతి రైస్ అండి. మామూలు రైస్తో కూడా వండుకోవచ్చు, బాస్మతి రైస్ అయితే కొంచెం టేస్టీగా ఉంటుంది. ఇలాగా కడిగి బియ్యాన్ని ముందుగా పెట్టుకోవాలి. మనము 1 కప్పుగా 1.5 వాటర్ వేసుకోవచ్చు. మామూలుగా వండితే దమ్ము పెట్టి, అదే రైస్ కుక్కర్లో అయితే 1 కప్పుకి 1.5 కంటే మొత్తం 5 కప్పులు 10 అంటే మనం 8 గ్లాసులు వాటర్ తీసుకోవచ్చు. 8 గ్లాసులు వాటర్ అండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని మనము మసాలా దినుసుని వేయించుకుందామండి. ఇందులో 2 స్పూన్స్ ఘీ వేస్తున్నాను. అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇక్కడ కొద్దిగా పెద్ద టేబుల్ స్పూన్స్తో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండి. ఇప్పుడు ముందుగా మనం ఇందులో మసాలా దినుసులు వేసి వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకున్నాం. ఉల్లిపాయలు బాగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుంటే బగారా రైస్ మంచి కలర్ వస్తుందండి. ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా ఎర్రగా వేగినాయి. ఇప్పుడు మనము ముందుగా తీసి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ దీంట్లో యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయిన దాకా దీన్ని ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం జీడిపప్పులు వేసుకుందామండి. ఇది ఆప్షనల్, ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది కూడా కొద్దిగా దోరగా వేగే వరకు వేయించుకుందాం. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి.
మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. మసాలాలన్నీ బాగా వేగితే బగారా రైస్ అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మనం ముందుగా తీసి పెట్టుకున్న వాటర్ ఇందులో యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయినాక రైస్లో వేసేసుకొని రైస్ కుక్కర్ ఆన్ చేసుకోవాలండి. ఇది బాగా బాయిల్ అయినాక చూపిస్తాను మీకు. మనము ఇప్పుడు ఉప్పు సరిపోయింది లేదా చూసుకొని ఉప్పు యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇందులో ఒక నిమ్మకాయ రసం తీసి వేస్తున్నానండి. టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి వాటర్ బాగా బాయిల్ అయింది. మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్లో ఈ వాటర్నే యాడ్ చేసేద్దాం. ఇదిగోండి రైస్ కుక్కర్లో వేసేసాము. వాటర్ అంతా ఒకసారి కలిపేసి మనము రైస్ కుక్కర్ ఆన్ చేద్దాం మూత పెట్టుకొని. ఇదిగోండి రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాము. రైస్ కుక్కర్ అయినాక చూపిస్తాము. నాదైనా పెద్ద గిన్నె లేదు అందుకే నేను రైస్ కుక్కర్లో వండుతున్నాను. మామూలు కుక్కర్లో కూడా వండుకోవచ్చు. ఇదిగోండి రైస్ రెడీ అయిపోయింది. నేను సర్వింగ్ బౌల్ వేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఎంతో రుచికరమైన బగారా రైస్ రెడీ. దానికి కాంబినేషన్గా చికెన్ కర్రీ సూపర్గా ఉంటుంది, లేకపోతే మటన్ కర్రీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా వంకాయ అయినా ఏది, లేకపోతే మనం పెరుగు పచ్చడితోనే సర్వ్ చేసుకోవచ్చు. ఇదండి ఈరోజు రెసిపీ. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.